ఐఏఎస్ అరవింద్ విచారణకు అనుమతి ఇవ్వండి రాష్ట్ర సర్కారును కోరిన ఏసీబీ కేసు నివేదిక అందజేత హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ రేరా సెక్రటరీ శివ బాలకృష్ణ అవినీతి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది కేసు ప్రాథమిక దర్యాప్తుపై ఏసీబీ తాజాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక అందించింది కస్టడీలో బాలకృష్ణ ఇచ్చిన కన్ఫర్షన్ స్టేట్మెంట్ ప్రకారం సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ పాత్ర పైన నివేదికలో పేర్కొన్నది అయితే మొన్న అరవింద్ కుమార్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఐఎస్ అరవింద్ గారు కూడా ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు ఈ రేసింగ్కి సంబంధించిన యాభై కోట్ల పైన ఏమన్నాడంటే కేటీఆర్ ఇయ్యం అంటేనే నేను ఇచ్చిన కేటీఆర్ ఆ యాభై కోట్లు కేబినెట్ ఆమోదం లేకుండా ఇయమంటేనే నేను ఇచ్చినా అని అన్నాడు అరవింద్ కుమార్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఈ ఒక్క స్టేట్మెంట్ చాలదా అండి ఈ ఒక్క స్టేట్మెంట్ తీసుకుపోయి ఈయన మీద కేసు పెట్టరాదా ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ని తీసుకొని ఈయన మీద కేసు పెట్టరాదా మీరు మహేందర్ రెడ్డిని అపాయింట్ చేశారు టీఎస్పిఎస్సి చైర్మన్గా మహేందర్ రెడ్డికి వీళ్ళ బాధ్యత మొత్తం తెలుసు ఒక మంచి పనే చేశారు మీరు మహేందర్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించి వీళ్ళ వీళ్ళ భాగవత మొత్తం ఆయనకు తెలుసు సరే మీరు ఇప్పుడు చేస్తారా ఇంకెప్పుడు చేస్తారా తెలియదు కానీ ఇట్లాంటి అవినీతి తిమింగలాలని మాత్రం వదిలిపెట్టకండి ఇట్లాంటి అవినీతి తిమింగలాలని వదిలిపెట్టకండి ఎందుకంటే ప్రజల సొమ్ము అది కస్టడీలో బాలకృష్ణ కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారం సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ పాత్ర పైన నివేదికలో పేర్కొన్నది అరవింద్ కుమార్ పేరును విచారించేందుకు ఏసీబీ సర్కారును అనుమతి కోరింది బాలకృష్ణ ఎనిమిదేళ్ల ఎనిమిదేళ్లలో పది ఫోన్లు తొమ్మిది ల్యాప్టాప్లు మార్చినట్లు ఏసీబీ గుర్తించింది ఆయనతో పాటు అతడి కుటుంబ సభ్యులను కుటుంబ సభ్యుల నుంచి ముప్పై ఒక్క సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది అరవింద్ కుమార్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసు తీసుకుంటుందన్న ఉత్కంఠ నెలకొంది ఖచ్చితంగా మంచి నిర్ణయమే తీసుకుంటుంది కానీ ఎందుకో మరి లేట్ చేస్తున్నారు